वेलकम टू शालिनी डिफेंस अकाडमी मित्रुलारा मनम डिस्कस टापिक जैनिज्म जैनिज्म पैन कॉम्पिटिटिव एग्जाम एला बिट्स पड़ता है मन मीजी एला क्रैक चेयोचने विषयानी क्लास मैं मित्रुलारा वीडियो चवर वरक चूँ इप्पटिवरकु मैं चैनल सब्सक्राइब तप्पकुंडा सब्सक्राइब लाइक शेयर कमेंट पक्कुंडा बेल आइकॉन तप्पकुंडा क्लिक एंकं मैं नोटिफिकेशन रेग्युर जरूर यह क्लास स्पेशल आर्मी अभ्यर्थुकी एसएससी जीडी अभ्यर्थुकी अंत दा तो लोकल एसआई पीसी प्रिपेर अभ्यर्थुक 100% यूज इंद्रक बिट्स जरूरत मित्रा चलो क्लास डिस्कस सो मुझे जैनिज्म सो जैनिज्म अने असल पेर एला वादी जैनिज्म असल गुरु दिन कॉम्पिटिटिव एग्जाम बिट्स जरूरत सो जैनिज्म अने अकॉर्डिंग टू जैन अनुश्रुति सो जैन अनुश्रुति प्रकार सो जैनिज्म 24 तीर्थंकर्स वेरी वेरी इंपॉर्टेंट इतना तीर्थंकर्स 24 तीर्थंकर्स तीर्थंकर्स अंटे गुरुल सो मेन अला 24 तीर्थंकर्स जैनिज्म 24 तीर्थंकर्स सो 24 मंदिर तीर्थंकर्स अकॉर्डिंग टू जैन अनुश्रुति प्रकार 24 मंदिर तीर्थंकर्स अंड जैनिज्म की ओल्ड नेम एंशिएंट नेम सो दाने निग्रांत धर्म निग्रांत धर्म वाज द एंशिएंट नेम ऑफ जैनिज्म सो इक्कड़ 24 मंदिर तीर्थंकर्लु उन्नारु अनि चेप्तुन्नांगा सो 24 मंदिर तीर्थंकर्लु वेरी वेरी इंपॉर्टेंट हू वाज द फाउंडर ऑफ जैनिज्म अनि कॉम्पिटिटिव एग्जाम लो रिपीटेड गा बिट अयिते वाडडं जरुगुतुंदी आर्मी एग्जाम लो कावच्चु एसएससी जीडी एग्जाम लो कावच्चु एसआईपीसी लो कावच्चु हू वाज द फाउंडर ऑफ जैनिज्म अंटे अंदरू कूडा डेडली मिस्टेक चेस्ता उंटारु वर्धमान महावीर अनि पेड़ता उंटारु वर्धमान महावीर कादंडी जैनिज्म फाउंडर सो फस्ट तीर्थंकर एवरु फर्स्ट तीर्थंकर जैनिज्म फाउंडर एवरंटे ऋषभदेव आर ऋषभनाथ लेदा आदिनाथ ऋषभदेव आर आदिनाथ वाज द फाउंडर ऑफ जैनिज्म सो जैनिज्म फाउंडर एवरु अनंटे ऋषभदेव आर आदिनाथ वेरी वेरी इंपॉर्टेंट అండ్ ఋషభదేవ సో ఏం చేసిండంటే జైనిజాన్ని స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసిన తర్వాత తన జైనిజాన్ని ప్రీచ్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది సో పోయిన తర్వాత ఇందులో మోస్ట్ పాపులర్గా సో 24 మంది తీర్థంకర్స్లో 24 మంది అవసరం లేదండి సో దాంట్లో మోస్ట్ పాపులర్ చేసినటువంటి పర్సన్స్ అండ్ దీంట్లో ఫిలాసఫీస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్స్ నేమ్స్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అండ్ మొదటగా ఫస్ట్ ఋషభనాథ ఆదినాథ ఫౌండర్ అండ్ 23rd తీర్థంకర్ 23rd తీర్థంకర్ ఎవరంటే పార్శ్వనాథ సో 23rd తీర్థంకర్ పార్శ్వనాథ అని ఏమంటున్నామంటే హిస్టారికల్ ఫౌండర్ సో పార్శ్వనాథ వాస్ ద హిస్టారికల్ ఫౌండర్ సో మెయిన్ ఋషభదేవని ఎద్దుతోటి పోలుస్తా ఉన్నాం బుల్ తోటి పోలుస్తా ఉన్నాం పార్శ్వనాథని పాము స్నేక్ తోటి పోలుస్తా ఉన్నాం సో ఈ పార్శ్వనాథని హిస్టారికల్ ఫౌండర్ ఎందుకు అంటున్నామంటే తన జైనిజంలో మెయిన్గా ఫోర్ ఫండమెంటల్ని ఏం చేశాడంటే స్టార్ట్ చేశాడు ప్రీచ్ చేశాడు సో ఆ ఫోర్ ఫండమెంటల్స్ ఆర్ ఫోర్ ప్రిన్సిపుల్స్ ఏంటివి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ సత్య మీన్స్ ట్రూత్ రెండవది అహింస మూడవది అస్తేయ నాలుగవది అపరిగ్రహ అపరిగ్రహ సో మెయిన్గా ఈ ఫోర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు పార్శ్వనాథ ఇంట్రడ్యూస్ చేశారు సో మెయిన్గా సత్య ట్రూత్ నిజాన్ని మాత్రమే మాట్లాడాలా జైనిజంలో చేరినటువంటి పర్సన్స్ అండ్ జైనిజంలో ప్రీచ్ చేస్తున్నటువంటి పర్సన్స్ మెయిన్గా ఫిలాసఫర్స్ కావచ్చు దాంతోపాటు డిసిపుల్స్ కావచ్చు 100% దేన్ని ఫాలో కావాలా సత్యాన్ని ఫాలో కావాలా సత్యాన్ని మాత్రమే మాట్లాడాలా అహింస నాన్ వైలెన్స్ సో మెయిన్గా అహింస మీన్స్ ఏంటి అని అంటే మనం గాంధీ ఫిలాసఫీ కూడా చెప్తా ఉంటాం ఒక చెంప పైన కొడుతూ ఇంకో చెంప చూపించాలి సో దాన్ని అహింస అంటూ ఉన్నాం సో ఇక్కడ అహింస అంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు అంటే గాంధీ ప్రిన్సిపల్తో పాటు వీళ్ళు నడిచేటప్పుడు సో రోడ్డు పైన మనం నడుస్తూ ఉంటే చీమలు కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్సెక్ట్స్ చనిపోతాయని ఊడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సో అంత స్ట్రిక్ట్గా అహింసని ఫాలో అయ్యే పర్సన్స్ ఎవరంటే జైనిజం పీపుల్ సో జైనిజం మెయిన్గా వరల్డ్లో అండ్ ఇండియాలో ఓల్డెస్ట్ రిలీజియన్ సో ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటంటే జైనిజం సో
పురాతనమైనటువంటి రిలీజియన్ జైనిజం అంటున్నా ఉన్నాం. అండ్ దాంతోపాటు మోస్ట్ పాపులర్ రిలీజియన్, ఇండియాలో మోస్ట్ పాపులర్ రిలీజియన్ ఏంటి అంటే వరల్డ్లో కూడా బుద్ధిజం. సో బుద్ధిజం అనేది మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఏన్షియంట్ ఏమో జైనిజం. సో అహింసని వీళ్ళు అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ నెక్స్ట్ అస్తేయ. సో అస్తేయ మీన్స్ ఏంటంటే నాన్ స్టీలింగ్, దొంగతనం చేయకపోవడం. సో దొంగతనం చేయకుండా ఉండాలా జైనిజంలో సో ఉండేటువంటి వాళ్ళు. దాంతోపాటు అపరిగ్రహ, అపరిగ్రహ అంటే స్థిరమైన నివాసం, ఉండడానికి ఇల్లు అనేది ఉండకూడదు. సో జైనిజంలో చేరినటువంటి వాళ్ళు రెగ్యులర్గా సో మూడు పూటల భోజనం కాకుండా ఒక పూట మాత్రమే, కప్ ఆఫ్ రైస్ డైలీ ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సత్యాన్వేషణ కోసం ట్రూత్ని సో ఇన్వైట్ చేసుకుంటా ముందుకు వెళ్తూనే ఉండాలా. సో అలా మెయిన్ ఏంటంటే సో అపరిగ్రహ అనేది ఇల్లు అనేది ఉండకూడదు. సో ఫోర్త్ ఫిలాసఫీ. సో ఇలా ఫోర్ ప్రిన్సిపల్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పార్శ్వనాథ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 24 తీర్థంకర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 24 తీర్థంకర్ ఎవరు అంటే వర్ధమాన, వర్ధమాన. సో వర్ధమాన అని ఏమంటున్నాం, 24 తీర్థంకర్ అంటా ఉన్నాం. సో ఈ 24 తీర్థంకర్ వర్ధమాన అని ఏమంటున్నాం అంటే రియల్ ఫౌండర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్ ఫౌండర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఫౌండర్ అంటే ఋషభదేవ ఆర్ ఆదినాథ. రియల్ ఫౌండర్ అన్నప్పుడు మాత్రమే ఎవరు వస్తారు అంటే వర్ధమాన రావడం జరుగుతుంది. సో వర్ధమాన పైన కాంపిటేటివ్లో 100% బిట్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి అని అంటే వర్ధమాన పైన రిపీటెడ్ బిట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కబడేటువంటి బిట్స్ వర్ధమాన పైన పైనే పడడం జరుగుతుంది. సో వర్ధమాన వాజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. మరి వర్ధమాన చేసినటువంటి పనులు ఏంటి, అసలు వర్ధమాన ఎక్కడ జన్మించాడు, ఎక్కడ చనిపోయాడు, అసలు తను ప్రీచ్ చేసిన ప్రిన్సిపల్స్ ఏంటివి అని అంటే, సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సో వర్ధమాన యొక్క బర్త్ ప్లేస్, సో వర్ధమాన యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడంటే కుందాగ్రామ్, కుందాగ్రామ్. 540 BC జన్మించడం జరుగుతుంది. కుందాగ్రామ్లో 540 BC ఎవరు జన్మిస్తారో వర్ధమాన జన్మించడం జరుగుతుంది. అండ్ తన యొక్క ఫాదర్ నేమ్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సిద్ధార్థ. ఫాదర్ నేమ్ సిద్ధార్థ, తల్లి నేమ్ త్రిష్ల. తల్లి నేమ్ ఏం పేరు, త్రిష్ల. అండ్ వైఫ్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తన వైఫ్ నేమ్ ఏంటి అంటే యశోద, యశోద. తన వైఫ్ నేమ్ ఏంటి, యశోద. సో ఇలా తను ఏంటి అంటే, సో యాక్చువల్ వర్ధమాన మహావీర కింగ్. సో కింగ్ అయినప్పటికీ కూడా సో తనకి ఏంటి అంటే ఆ రాజ్యం పైన కావచ్చు, దాంతోపాటు సింహాసనం పైన మోజ్ అన్నది ఉండదు. ఉండకపోయేసరికి తను 30వ సంవత్సరంలో తనకు 30 ఇయర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే సత్య అన్వేషణ కోసం, ట్రూత్ కోసం, సో దాన్ని కనుగోవాలా, ట్రూత్ని మనం అన్వేషించాలి అని చెప్పేసి వెతుక్కుంటా వెతుక్కుంటా తన సింహాసనాన్ని వదిలేసి సో ఒక సన్యాసిగా మారాలని డిసైడ్ అవుతూ ఉంటాడు. సో దానికోసం ఏం చేస్తూ ఉంటాడంటే ముందుకు పోతూ ఉంటాడు. ముందుకు పోతూ ఉన్నప్పుడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సో మెయిన్ వర్ధమాన యొక్క గురువు ఎవరంటే మస్కల గోసారి, మస్కల గోసారి. సో మస్కల గోసారి ఒక డిఫరెంట్ రిలీజియన్నే సో ప్రీచ్ చేస్తూ ఉంటాడు. అదేంటి అంటే ఆజీవక కల్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆజీవక. సో ఆజీవక కల్ట్ని ప్రీచ్ చేసేటువంటి పర్సన్ ఎవరు అంటే మస్కల గోసారి. జైనిజంలేమో సో వీళ్ళందరూ ఉంటారు, బుద్ధిజంలేమో సిద్ధార్థ ఆర్ గౌతమ బుద్ధ ఉంటాడు. ఈ 3 రిలీజియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మస్కల గోసారి వాజ్ ద గురు ఆఫ్ వర్ధమాన. సో వర్ధమానకి సో మస్కలకు ఒకసారి ప్రీచ్ చేస్తాడు. అయినప్పటికీ తను సో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు. సో తన రిలీజన్ కాకుండా సో ఫాలో అవుతూ మెయిన్గా ఏంటంటే సన్యాసం ఫాలో అవుతూ ఎక్కడికి చేరుకుంటాడంటే జైనిజంకి చేరుకోవడం జరుగుతుంది. జైనిజంలో జాయిన్ అవుతాడు. సో జైనిజంలో జాయిన్ అయిన తర్వాత తనకి 42 ఇయర్స్ అప్పుడు 42nd ఇయర్ అప్పుడు పెనెన్స్ తీసుకుంటాడు. సో మెయిన్ ఏంటంటే ఒక దీక్ష, ఒక పెనెన్స్ని తీసుకొని ఏం చేస్తూ ఉంటాడు అని అంటే సో జృంబిక అనేటువంటి విలేజ్లో సాల్ట్ ట్రీ కింద, సాల్ట్ ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, చెట్టు కూడా అడుగుతాడు. సాల్ట్ ట్రీ ఏమో వర్ధమాన మహావీరది, అండ్ పీపుల్ ట్రీ ఏమో ఎవరిది అంటే బుద్ధిజంలో మెయిన్ సిద్ధార్థది ఉంటుంది. సో సాల్ట్ ట్రీ కింద పెనెన్స్ తీసుకుంటూ ఉంటాడు తను. సో ఆ పెనెన్స్లో 42nd ఇయర్ అప్పుడు తనకి ఎన్లైటైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్లైటైన్మెంట్ అయినటువంటి సో ఆ డే యొక్క స్పెషాలిటీ సో ఏంటి అంటే వైశాఖ దశమి, వైశాఖ దశమి. సో వైశాఖ దశమి రోజు తనకి ఎన్లైటన్మెంట్ అవుతుంది. తనకి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత తనకు కొన్ని టైటిల్స్ రావడం జరుగుతుంది. సో అవి ఏమిటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, తన టైటిల్స్ ఏంటి అంటే జీనా, జీనా వల్ల అప్పుడు అంటూ ఉంటారు, జీనా అన్న టైటిల్ వస్తుంది. దాంతోపాటు మహావీర్,
మహావీర్ అందుకోసం ఏమంటున్నాం తనని వర్ధమాన మహావీర్ అంటా ఉన్నాం జీన మహావీర్ దాంతోపాటు వల్లభ వల్లభ అండ్ విజేత విజేత సో అలా ఏంటంటే తనకు టైటిల్స్ రావడం జరుగుతుంది సో ఇంకా జైనిజంలో తను ఏం చేస్తూ ఉంటాడంటే చాలా వరకు రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాడు జైనిజాన్ని మోస్ట్ పాపులర్గా చేస్తూ ఉంటాడు సో చేసిన తర్వాత తను ఈ ఫోర్ ప్రిన్సిపుల్ కాకుండా తను ఇంకొక కొత్త ప్రిన్సిపుల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు సో అదేంటి అంటే ఫిఫ్త్ ప్రిన్సిపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్ ఏంటంటే సో ఈ ఫిఫ్త్ ప్రిన్సిపుల్ ఏంటంటే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం సో బ్రహ్మచర్యంని సో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే వర్ధమాన మహావీర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు జైనిజంలో ఎన్ని ప్రిన్సిపుల్స్ వచ్చాయి 5 ప్రిన్సిపుల్స్ వచ్చాయి ఒకటి సత్య అహింస అస్తేయ అపరిగ్రహ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది వర్ధమాన మహావీర్ ఫస్ట్ ఫోర్ ప్రిన్సిపుల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది పార్శ్వనాథ సో అలా మెయిన్గా వర్ధమాన మహావీర్ ఏం చేస్తూ ఉంటాడంటే రిఫార్మ్స్ చేస్తూ ఉంటాడు చాలామంది డెసిబుల్స్ తయారు చేస్తూ ఉంటారు సో అలా మెయిన్ ఏంటంటే వర్ధమాన మహావీర్గా మోస్ట్ పాపులర్ అవుతూ ఉంటాడు సో వర్ధమాన మహావీర్ ఇలా ప్రిన్ చేస్తూ ఉంటే జైనిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత తను ఒక కొత్త సో మెయిన్ ఏంటంటే ఒక కొత్త పెనన్స్లో సో కొత్త ఒక కొత్త సిద్ధాంతాన్ని స్టార్ట్ చేస్తాడు ఆ సిద్ధాంతం ఏంటి అంటే సల్లేఖన వెరీ వెరీ ఇంపార్టెంట్ సల్లేఖన సో సల్లేఖన అంటే ఏంటి అంటే ఫాస్ట్ ఆన్ టు డెత్ సో ఫాస్ట్ ఆన్ టు డెత్ మీన్స్ ఏంటంటే ఉపవాస దీక్ష సో ఈ ఉపవాస దీక్ష అంటే ఏంటంటే తను ఆహారాన్ని భుజించకుండా తినకుండా సో రెగ్యులర్ ఏం చేస్తూ ఉన్నాడంటే సో తను ఎప్పుడైతే దీన్ని తీసుకుంటారో సల్లేఖన యాక్సెప్ట్ చేస్తారో ఆహారం తినకుండా తన శరీరాన్ని కొద్ది కొద్దిగా క్షీణింపజేసి చనిపోవడం సో అలా సల్లేఖన యాక్సెప్ట్ చేసి 72 ఇయర్స్ అప్పుడు వర్ధమాన మహావీర్ ఎక్కడ చనిపోతాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పవపురిలో చనిపోవడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పవపురిలో చనిపోయాడు సో ఇక్కడ వర్ధమాన మహావీర పైన పడేటువంటి కాంపిటేటివ్ బిట్స్ చూడండి సో ఒకటి తను జన్మించినటువంటి ప్లేస్ కుందాగ్రామ్ 540 BC తను చనిపోయేటువంటి ప్లేస్ ఎక్కడ పవపురిలో చనిపోతూ ఉంటాడు తన తండ్రి నేమ్ ఏంటి సిద్ధార్థ తల్లి నేమ్ త్రిష్ణ అండ్ భార్య నేమ్ యశోద అండ్ దాంతోపాటు తన యొక్క టీచర్ మస్కర్ల గోసారి సో ఆజవిక కళని ప్రీచ్ చేస్తూ ఉంటాడు తనకి ఎన్ని అటైన్మెంట్ అయింది అక్కడ సాల్ట్రీలో అండ్ ఏ డే రోజు అవుతుంది ఆ డే స్పెషాలిటీ ఏంటి వైశాఖ దశమి తనకు వచ్చినటువంటి టైటిల్స్ ఏంటి జీన మహావీర్ వల్లభ అండ్ విజేత అండ్ తను యాడ్ చేసినటువంటి ప్రిన్సిపుల్ ఏంటి బ్రహ్మచర్యం అండ్ సల్లేఖన యాక్సెప్ట్ చేశాడు సల్లేఖన మీన్స్ ఫాస్ట్ ఆన్ టు డెత్ తర్వాత రోజుల్లో ఈ సల్లేఖనకు సంబంధించేసి ఒక కింగ్ వెరీ గ్రేట్ కింగ్ సల్లేఖన యాక్సెప్ట్ చేసి శ్రావణ బెలగొల అంటే ఇప్పుడు కర్ణాటకలో ఉంటుంది సో ఈ శ్రావణ బెలగొలలో తను కూడా చనిపోవడం జరుగుతుంది ఆ కింగ్ నేమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చంద్రగుప్త మౌర్య సల్లేఖను యాక్సెప్ట్ చేసి శ్రావణ బెలగొల శ్రావణగిరిలో చనిపోవడం జరుగుతుంది ఫస్ట్ కింగ్ తను ఒక కింగ్ జైనిజంలో జాయిన్ అయ్యి సల్లేఖను తీసుకొని ఆ శ్రావణ బెలగొల చనిపోవడం జరుగుతుంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్ పెట్టి చంద్రగుప్త మౌర్య చనిపోయినటువంటి ప్లేస్ శ్రావణ బెలగొల కర్ణాటకలో ఉంది ఈ శ్రావణ బెలగొల పైన ఇంకొక బిట్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ జైనిజంలో సో ఒక వెరీ గ్రేట్ పర్సన్ ఎవరు అని అంటే సో మెయిన్గా బాహుబలి సో ఆ బాహుబలికి సంబంధించినటువంటి ఇంకొక పేరు కూడా ఉంది గోమటేశ్వర ఈ గోమటేశ్వర స్టాచ్యూ ఏన్షియంట్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టాచ్యూ ఏంటంటే గోమటేశ్వర స్టాచ్యూ ఈ గోమటేశ్వర స్టాచ్యూ కూడా ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెలగొలలో ఉంది కర్ణాటకలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అలా మెయిన్ ఏంటంటే జైనిజం పైన బిట్స్ అన్నీ రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే వర్ధమాన మహావీర్ చనిపోతాడో వర్ధమాన మహావీర్ చనిపోయిన తర్వాత సో జైనిజం అనేది రెండుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది సో రెండు కల్ట్గా డివైడ్ అవుతుంది అదొకటి శ్వేతాంబరస్ అండ్ రెండవది ఏంటి అంటే దిగంబరస్ స్థూలభద్ర అనేమో శ్వేతాంబరస్కి హెడ్ ఉంటాడు అండ్ భద్రబాబు ఏమో దిగంబరస్కి హెడ్ ఉంటాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్వేతాంబరస్కి హెడ్ ఏమో స్థూలభద్ర భద్రబాబు ఏమో దిగంబరస్కి హెడ్గా ఉండడం జరుగుతుంది శ్వేతాంబరస్ అంటే వీళ్ళు తెల్లని డ్రెస్ వేసుకొని సో జైనిజాన్ని ప్రీచ్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు దిగంబరస్ మీన్స్ న్యూడ్గా ఉంటారు ఏం బట్టలు కూడా వేసుకోరు వీళ్ళు జనాలలో తిరగకుండా సో అడవులలో వాళ్ళు ఎక్కడైతే సో పేరెంట్స్ ప్రాక్టీస్
ప్రాక్టీస్ చేస్తారో అక్కడే ఉంటా ఉంటారు. సో అలా దిగంబరాస అంటే న్యూడ్గా ఉండడం జరుగుతుంది. ఇలా రెండు సెక్ట్గా ఎప్పుడైతే వర్ధమాన చనిపోతాడో చనిపోయిన తర్వాత డివైడ్ కావడం జరుగుతుంది. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆర్మీలో రిపీటెడ్ బెట్ ఇంకొక బెట్ ఉందండి. సో అది ఏంటి అంటే, సో జైనిజంకి సంబంధించిన టెంపుల్, సో దాంట్లో దిల్వారా జైన్ టెంపుల్ వెరీ ఫేమస్. దిల్వారా జైన్ టెంపుల్, ఈ దిల్వారా జైన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మౌంట్ అబు హిల్స్లో ఉంది. సో మౌంట్ అబు హిల్స్లో వాస్తుపాల తేజ్పాల అనేటువంటి ఇద్దరు సో దిల్వారా జైన్ టెంపుల్ని బిల్డ్ చేశారు. సో ఇది మౌంట్ అబులో ఉంది. సో ఏ స్టేట్ అంటే ప్రజెంట్గా రాజస్థాన్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజస్థాన్లో దిల్వారా జైన్ టెంపుల్ ఉంది. సో దీని కన్స్ట్రక్షన్లో వైట్ మార్బల్స్ యూజ్ చేశారు. సో వైట్ మార్బల్స్ యూజ్ చేసినటువంటి మాన్యుమెంట్స్ ఇండియాలో రెండు ఉన్నాయి, ఒకటేమో తాజ్మహల్, రెండవది దిల్వారా జైన్ టెంపుల్. మోస్ట్ ఇంప్రెసివ్ స్ట్రక్చర్స్ అన్నవి జైన్ టెంపుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, దిల్వారాలో ఉంది. అండ్ తెలంగాణకు వస్తే కొలనుపాక జైన్ టెంపుల్ ఉంది. సో ఎక్కడంటే నల్గొండలో ఉండడం జరుగుతుంది. సో అలా మనకు జైనిజం పైన బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ బిట్స్ అండి నేను ఇప్పుడు చెప్పినటువంటి బిట్స్. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో మా క్లాస్కి కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.